రాష్ట్ర వ్యాప్తంగా సక్షమ్ ఫౌండేషన్ వాక్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎన్నటికీ మరవలేనన్నారు ఎస్ఎస్వి హాస్పిటల్ వైద్యులు రమణ. గుంటూరు ఆటోనగర్లోని ఎస్ఎస్వి హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆయన. మానసిక రోగుల కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 120 మంది అంగవైకల్యంతో బాధపడే వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు రమణ న్యూస్ ఇండియా టీవీతో మాట్లాడారు. సక్షమ్ ఫౌండేషన్ ప్రభాత సింధూరి ప్రత్యేక పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో కావాల్సిన వైద్య సదుపాయాలు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పరమహంస సభ్యులు అరవింద్ రామారావు శ్రీనివాస లక్ష్మిలు ఉన్నారు. గుంటూరు ప్రజలకు ఇవాళ నిజంగా ఒక శుభదినం. ఇవాళ ఈ పట్టణంలో సక్షము వాక్ ఫౌండేషను ప్రభాత్ సుందరి స్కూల్ ఆధ్వర్యంలో ఎస్ఎస్వి ఆసుపత్రిలో సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు మిగతా అంగవైకల్యం పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం పిల్లలకు ఇవాళ ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది. ఇందులో సక్షమ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, బాంబే నుంచి వచ్చిన సక్షమ తరఫున వచ్చిన డాక్టర్ జయదీప్, డాక్టర్ హర్షద్ పాల్గొన్నారు. వీరు ముగ్గురు కలిసి ఇప్పటివరకు సుమారు 110 మంది సెరిబ్రల్ పాల్సీ చిల్డ్రన్కి, అలాగే పుట్టుకతో వచ్చిన చిల్డ్రన్కి, అంగవైకల్యం చిల్డ్రన్కి వీళ్ళు పరీక్షలు చేసి వీళ్ళు సుమారు 70 మందిని ఆపరేషన్ కోసము స్క్రీనింగ్ చేసి వాళ్ళని పక్కన పెట్టారు. అలాగే మిగతా 30 మందికి ఫిజియోథెరపీ చేయడానికి, ఇంకో 30 మంది క్యాలిపర్స్ కోసము వీళ్ళని స్క్రీనింగ్ చేసి వాళ్ళని పరీక్షలు చేసి నిర్ధారించారు. వీరందరికీ కూడా త్వరలో ఒక డేట్ నిర్ణయించి ఆ డేట్కి ఆపరేషన్ చేయడానికి సక్షము వాక్ ఫౌండేషన్ ప్రభాత్ సింధూరి కలిసి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళకి ఈ సమాచారం అందగానే ఆపరేషన్ రావాల్సిందిగా కోరుతున్నాము. సుమారు 110 మంది ఇవాళ ఈ స్క్రీనింగ్ క్యాంప్లో పాల్గొన్నారు. ఈ చుట్టుపక్కల గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫిజియోథెరపిస్టులు, అట్లాగే ఈ ప్రత్యేక పాఠశాల వాళ్ళు ఇక్కడికి చాలామంది పిల్లలు పంపించి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. వీరిలో సుమారు 70 మందికి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించాము. 2 కాళ్ళకు కానీ 1 కాలుకు కానీ చేసి వీళ్ళకి మళ్ళీ క్యాలిపర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఫిజియోథెరపీ కూడా చేయాల్సి ఉంటుంది. సో కొంతమందికి ఓన్లీ ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది, కొంతమంది ఓన్లీ క్యాలిపర్స్ అవసరం అవుతుంది, కొంతమందికి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా ఫిజియోథెరపీ కావాల్సి ఉంటుంది, ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత కూడా, అలాగే వాళ్ళ క్యాలిపర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచిగా సక్సెస్ అవ్వాలంటే ఈ ఆపరేషన్లకి ముందు తర్వాత ఫిజియోథెరపీ చేయాలి, అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా క్యాలిపర్స్ వేసుకొని నడిస్తే వాళ్ళ కాలు సమంగా ఉండి చక్కగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, ఎందుకంటే తల్లులు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళని మోయటం చాలా కష్టం ఈ వయసు పెరిగే కొద్దీ పిల్లల్ని మోయటం అనేది. సో కాబట్టి వీళ్ళకి మందులు కూడా రాసిస్తున్నాము, వాళ్ళకి ఫిట్స్ వచ్చినా లేదా సమంగా నడవలేకపోయినా బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోయినా వాటికి మందులు కూడా రాసిచ్చాము. ఈ అవకాశాన్ని వినియోగించిన తల్లిదండ్రులందరికీ, మీడియా వాళ్ళకి ఎంతోమంది చాలామంది మీడియా వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దీన్ని ప్రచారం చేసి ఇప్పుడు ఇంతమంది వచ్చేలా చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. అరవింద్, నేను గుంటూరు జిల్లా సక్షంకి గుంటూరు జిల్లా సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు మన ఎస్ఎస్వి రమణ గారి హాస్పిటల్లోనూ స్క్రీనింగ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దీనికి గాను మా గుంటూరు జిల్లా నుంచే కాదు, మన రాష్ట్రం నుంచి మొత్తం కదా 110 సంఖ్యలో మానసిక వికలాంగులు కానీ సర్వల్ పాలసీ బాధితులు కానీ అందరూ పాల్గొన్నారు. వీరందరికీ సక్షం తరపు నుంచి మన ప్రభాత్ సింధూరి మానసిక వికలాంగుల పాఠశాల వాంగ్ ఫౌండేషన్ తరపున ఎంతో సహకరించి వీరికి సర్జరీసులు తర్వాత ఫిజియోథెరపీస్ను నిర్వహిస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. మాది ప్రభాత సింధూరి ప్రత్యేక పాఠశాల. ముఖ్యంగా ఈవేళ క్యాంపు, స్క్రీనింగ్ క్యాంపు అనుకున్న దానికన్నా ఎంతో వైభవంగా జరిగిందని చెప్పాలి. చాలామంది పేరెంట్స్ అందరూ కూడా ఎంతో సహనంగా దూర ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలందరినీ చూపించడంలో చాలా అత్యంత శ్రద్ధతోటి చూపించి వాళ్ళు ఇక్కడ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం జరిగింది. డాక్టర్ గారు చెప్పినట్టుగా
ఎస్ఎస్వి రమణ గారు వాక్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు ఆయన, అట్లాగే సక్షం గుంటూరు జిల్లా శాఖ, మరి మా ప్రభాత సింధూరి ప్రత్యేక పాఠశాల, ఈ మూడు సంస్థలు కలిపి ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకి తల్లిదండ్రులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి. స్క్రీనింగ్ క్యాంప్ ద్వారా సర్జరీస్ చేసే పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సర్జరీస్ ద్వారా ఎంతో కొంత వాళ్ళల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చేయాలనే సత్సంకల్పంతో ఈ స్క్రీనింగ్ క్యాంప్ను నిర్వహించారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దగ్గర దగ్గర 110 మంది రావడం జరిగింది. డాక్టర్ గారు చెప్పినట్టుగా మరి ఇంచుమించుగా ఒక 70 మందిని షార్ట్లిస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాత సింధూరి ప్రత్యేక పాఠశాల పాత్ర ఏంటంటే, ఇక్కడ నిరామయ అనే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, నేషనల్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ ద్వారా, మేము ఇలాంటి పిల్లలందరికీ సెరిబ్రల్ పాలసీ, ఆటిజం, మానసిక వికలాంగులు, అలాగే మల్టిపుల్ డిజబుల్, ఈ నాలుగు కేటగిరీస్ ఉన్న పిల్లలకి నిరామయ అనే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే, ఈ ఎవరైతే సర్జరీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్జరీస్ చేయించి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా వాళ్ళకి జరిగిన లోటుని ఎవరూ మనం తీర్చలేము. తల్లిదండ్రులకి ఈరోజున ఇలాంటి పిల్లలకు ఉన్న తల్లిదండ్రులకి కనీసం ఫైనాన్షియల్ బర్డెన్ అయినా కొంత తగ్గించగలిగితే వాళ్ళు కూడా ఎంతో కొంత సంతోషంగా ఉంటారని భావిస్తూ ఈ నిరామయ ఇన్సూరెన్స్ స్కీమ్ని మనం ఈవేళ ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఐడెంటిఫై చేసి చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ముందు ముందు ఎవరైనా కూడా ఈ మూడు ఆర్గనైజేషన్స్లో, సక్షంలో కానీ, ఎస్ఎస్వి హాస్పిటల్లో డాక్టర్ రమణ గారి హాస్పిటల్లో కానీ, లేదా ప్రభాత సింధూరి ప్రత్యేక పాఠశాలలో కానీ ఎప్పుడైనా సరే 360 రోజులు ఎప్పుడైనా సరే రావచ్చు. వచ్చి ఎన్రోల్ చేసుకుని ఇన్సూరెన్స్లో జాయిన్ అయ్యి ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా. ఇవి ఇప్పటివరకు ఉన్న లైవ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఇండియా టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.